తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం బరుగువాని లంక గోదావరి స్నానానికి వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా మరో విద్యార్థి బయటపడ్డాడు. ఆదివారం కావడంతో ఇదే మండలం చెముడులంక జిల్లా పరిషత్ హైస్కూల్లో 8వ తరగతి చదువుతున్న హెచ్చు రాహుల్, రొక్కల రోహిత్, వాకపల్లి జినేంద్ర, వినయ్, కౌశికులు మోటార్ సైకిల్ పై బడుగువాని లంక గోదావరి రేవులో స్నానానికి వెళ్లారు. నీరు తక్కువగా ఉందని ఎంతో ఆనందంగా వీరు దిగారు. అయితే అక్కడ ఉండే ఊబిని అంచనా వేయలేకపోయారు. దీంతో రాహుల్, రోహితులు కళ్ల ముందే మునిగిపోతుంటే వినయ్ భయపడి ఒడ్డుకు చేశాడు. మునిగిపోతున్న వారికి ఫ్యాంట్ అందించి వినయ్ రక్షించే ప్రయత్నం చేశాడు. అయితే అత్యంత ప్రమాదకరమైన ఆ ఊబి ఆ ఇద్దరిని పట్టణ పెట్టుకుంది. స్థానికులు వారి కోసం గాలించక కొద్దిసేపటికే రాహుల్ మృతదేహం లభ్యమైంది. మరొకరి కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఆడుకోవటానికి వెళ్లిన పిల్లలు ఇలా దూరమైపోవడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతులు ఇద్దరు చెముడులంక గ్రామానికి చెందిన వారు కాగా, బయటపడిన విద్యార్థి చొప్పెళ్ల గ్రామం సంగన్న స్థలానికి కొత్తపేట ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి, చెముడులంక సర్పంచ్ తమ్మన శ్రీనివాసులు వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. మృతుల కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తానని జగ్గిరెడ్డి హామీ ఇచ్చారు. ప్రమాదానికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.